హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీలకు ప్రస్తుతం ఉన్న బాధ్యత చాలక మరో కొత్త బాధ్యతలు చెప్పడం జరుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే సడన్గా వీళ్ళు చేసిన పనికైతే చాలామంది అధికారులు అయితే సాగుతుంటున్నారు ఆ జిల్లాలో ఈ వాలంటీర్లు ఏం చేశారు అనేది అయితే వీళ్ళైతే తెలియజేస్తాను ముందుగా విషయం ఏంటంటే చిన్న గమనిక ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని కించపరచడం కాదు కేవలం మన వాలంటీర్ల మిత్రులకు ఒక సమాచారాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇది గమనించాలి అనమాట అలాగే మొదటిసారి మీరు మన ఛానల్ వచ్చినట్ అయితే తప్పకుండా గ్రామం మరియు వార్డు వాలంటీర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మేనల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో ఉండి ఇటువంటి అప్డేట్ వచ్చిన సరే మీకు ఎప్పటికప్పుడు కూడా మీరు తెలియజేస్తుంటాం మన వాలంటీర్ల చేత సబ్స్క్రైబ్ చేయించండి అయితే మన వివరాలు కనట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు అనంతపురం జిల్లాలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా గుమ్మగొట్ట మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయ వాలంటీర్లు పదమూడు మంది శుక్రవారం మూకుమ్మడిగా రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ శివరాం ప్రసాద్కైతే అందించడం జరిగింది అయితే ఆ గ్రామంలో గుమ్మగొట్ట పోలీస్ సిబ్బంది రమణనాయక్ పవన్తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్లు గ్రామానికి చేరుకుని విగ్రహాల ధ్వంసం పైన నిఘా పెట్టేందుకు వాలంటీర్లు ఆలయంలోనే నిద్రించాలంటూ హుకుం జారీ చేయడం పైన వివాదానికి కారణమయ్యింది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఆ ఏరియాలో ఈ విధంగా మనకైతే రీసెంట్గా జరిగిన విషయం తెలిసిన విషయమే ఈ ఆలయాలు అనేవి కొన్ని విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటున్నారంటే గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అక్కడ ఆలయంలోనే రాత్రి నిద్రించాలని వీలైతే వీళ్ళకి తెలియజేయడం జరిగింది ఇది తెలిసి చాలామంది గ్రామ వార్డు వాలంటీర్లు అయితే సో ఇది సహించగా పదమూడు మందికి పైగా గ్రామ మరి వార్డు వాలంటీర్లు మోకుమ్మడిగా రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ శివరాం ప్రసాద్ రెడ్డికి అయితే అందించి వాళ్ళైతే రాజీనామా చేయడం జరిగింది అంటే తెలిసిన విషయమే చాలా మంది ఏరియాలో ఎన్నో ఏరియాలో గ్రామీ వార్డ్ వాలంటీర్లు ఎన్నో పనులు చేస్తున్నారు దానికి పైగా ఇప్పుడు ఈ యొక్క విగ్రహాల పైన నిఘ పెట్టి వీళ్ళకి మళ్ళీ కొత్త బాధ్యతలు అబ్బెప్పారనమాట ఎవరైనా ఎన్నెన్ని చేస్తారు వీళ్ళు సహించక చివరికి వీళ్ళు చేసిన పనికి అక్కడ ఉన్న అధికారులు కొంతమంది అయితే తింటున్నారు అలాగే మరి కొంతమంది ఇది కరెక్ట్ అని సంబదిస్తున్నారు మీ దీని పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు సో ప్రతి ఒక్కరికి మన వివర్శ కూడా తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో పెరుగుతున్న బాధ్యతలు దృష్టి ఈ విధంగా చేసినటువంటి వాలంటీర్లు సో వాళ్ళకి ఎంత బాధ కలిగించి ఈ విధంగా రాజీనామా పత్రం అందించాలని మనకైతే అర్థమవుతుంది వీడియో మిత్రులు షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును జై హింద్